విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కుడుమూరు మరియు మెట్టవలస గిరిజన రైతుల ఆందోళన చేపట్టారు. తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న భూములను ఎవరెవరో ఇప్పుడొచ్చి మా భూములు అంటూ తమని దౌర్జన్యం చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. ఈ భూముల వ్యవహారం వెనుక చాలా పెద్ద అవినీతి దాగి ఉందని సిపిఎం నాయకులు ఈశ్వరరావు ఆరోపించారు. రైతులకు న్యాయం చేయాలి. సర్వే నెంబర్ 48 సాగు చేస్తున్న రైతులందరూ గిరిజన రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి. సాగు చేస్తున్న గిరిజన రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి. గోపాల తీసినాడు సాగు చేస్తున్నటువంటి భూములకి పట్టాలు మంజూరు చేయాలని ఈరోజు ఉరితాలతో నిరసన కార్యక్రమం చేయడమనే జరిగింది. ఇంతవరకు కూడా 48 సర్వే నెంబరు కుడుమూరు రెవెన్యూలో ఈ ప్రభుత్వ భూమి అనుసరుడి భూమి అని అధికారులు తేల్చారు. కానీ అంతవరకు కూడా మొకాసా భూమి అని చెప్పి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేశారు. వసూలు చేసిన వారిపైన కేసులు నమోదు చేయాలని 2-3 సంవత్సరాల కిందట రవికుమార్ ఎంఆర్ఓ గారు ఉండేటప్పుడు కంప్లైంట్ చేశాం. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేశాం. కానీ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. కాబట్టి ఎప్పటికి కూడా ఈ భూముల్ని అమ్మకాలు పాల్పడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాతల కాలం నుండి సాగు చేస్తున్నటువంటి ఈ పేద గిరిజనులకి హక్కులు కల్పించకుండా ఈ భూములు అమ్మకాలకు పాల్పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది అనుసరుడి భూమి, ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూములని రెవెన్యూ అధికారులు ప్రమేయం లేకుండా, కలెక్టర్ గారు ప్రమేయం లేకుండా, పీఓ గారు ప్రమేయం లేకుండా ఇష్టానుసారంగా భూములు అమ్మకాలకు పాల్పడితే బ్రోకర్లందరికీ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం కనిపిస్తుంది. అందుకోసమనే ఇప్పటికీ అధికారులు సీరియస్గా స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలా, గిరిజనుల హక్కులు కల్పించాలా, ఆ రకమైనటువంటి పోరాటాలకి ప్రభుత్వం సిద్ధం కావాలని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అయితే రెవెన్యూ అధికారులు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? అలాగే చాలామంది బ్రోకర్లు గిరిజనులకి ద్రోహం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ భూములన్నీ అమ్మకాలకు పాల్పడిపోవడం, డబ్బులు తీసుకోవడం, వాళ్ళు వచ్చి భూముల దగ్గరికి రావడం, ఇవి కొలతలు కొలడం ప్రయత్నం చేయడం, సర్వేరాలు వేయడం, ప్రభుత్వానికి తెలియకుండా సర్వేరాలు వేసి ఇష్టానుసారంగా గిరిజనులు బెదిరించడం, మీరు నాయకత్వం వహిస్తున్నారు, మీ సంగతి చంపుతామని బెదిరించడం కూడా చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. గిరిజనులు ఎంతో ఓర్పుతోని పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి గిరిజనులను ఓర్పుని సహించొద్దు. కట్టి కాబట్టి మీరన్నీ కూడా మరి గిరిజనులకు అండగా ఉండి వాళ్ళు న్యాయం చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి హక్కులు కల్పించాలి. ఎవరైతే భూములు అమ్మకాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈరోజు చాలామంది గిరిజనుల మీద నాయకత్వం మీద కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు, వాళ్ళు అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. గిరిజనుల గ్రామాల్లో వచ్చేసి మీ సంగతి తెలుస్తామని చెప్తున్నారు.